ద అలాడ్ గుడ్ మార్నింగ్ దేవుని కృపను బట్టి మరి యొక్క దినము దేవుడు మనకిచ్చి ఉన్నారు ఆయనకి మహిమ కలుగును గాక నిన్న దినాన కొంతమందికి చెప్పినప్పుడు నా యూట్యూబ్ ఛానల్ని కొంతమంది సబ్స్క్రైబ్ చేశారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ ఇంకా చేయని వారు చాలామంది ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను హెప్సిబా స్వాతి రాజ్ అని ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్ దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోస్ని ఆడియోని దాన్ని వీడియోకి కన్వర్ట్ చేసి పెడుతున్నాను సో దాన్ని లైక్ చేయండి అండ్ దెన్ బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేయండి ఎందుకు ఇంత ప్రత్యేకించి అడుగుతున్నాను అంటే మనము వాట్సాప్లో అయితే కొంతమందికి మన వాక్యాన్ని షేర్ చేయగలుగుతాం కొంతమంది వరకే మనం చేరగలుగుతాం యూట్యూబ్ అయితే కోట్ల మందికి ఆ సందేశం వెళ్ళగలుగుతుంది కనుక మనం చేయవలసిన పని కొంతైనా మనం చేస్తే దేవుని రాజ్య వ్యాప్తిలో మనం డైరెక్ట్ గా చేయలేకపోయినా చేస్తున్న వారిని ఇలాగ సపోర్ట్ చేయడం ద్వారా అనేక మంది దేవుణ్ణి తెలుసుకుంటారు వాక్యం అనేక మందికి చేరుతుంది అనేక మంది బలపడతారని నమ్ముతున్నాను కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క రాజ్య వ్యాప్తిలో దేవుని సంఘ వ్యాప్తిలో రాజ్య వ్యాప్తిలో నాతో పాటు మీరు కూడా పాల్య భాగస్లు అవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా తెలియపరచండి ఈ వాక్యములు ఎంతో మందికి దీవెనకరంగా ఉన్నాయని నాకు చాలా మంది పర్సనల్ గా చెప్తున్నారు ఇటువంటి ఉపయోగకరమైన మాటలు దేవుని బనలు బలపరిచే మాటలు ఇంకాను అనేక మందికి వేల మందికి కోట్ల మందికి చేరినట్లుగా మీ సహకారం కూడా నాకు ఎంతో అవసరం కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ మీకు వచ్చేలాగా బెల్ ఐకాన్ ట్రై చేయండి మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే దానిలో మీరు కమెంట్ చేయండి సో మీరు లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటే మనం దేవుని వ్యా రాజ్య వ్యాప్తిలో ఇంకొంచెం త్వరగా ఈ పనిని మనం చేయడానికి దేవుడు మనకి కృప చూపిస్తారు కనుక మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా ఆ పని చేస్తారని నమ్ముతున్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక చిన్న పల్లవి వాడుకొని మనము ఇది నా వాక్యాన్ని కూడా మనం ధ్యానించుకుందాం పాపపుతాస్యములు నలిగే ఉండినను కన్నీటి విడిపించావు శిలువ శక్తితో ఓదాచావో జీవవాకుతో విడిపించావు శక్తితో సిలువశక్తితో ఓదాచావో జీవవాకుతో నీ నామమే आनन्दमो निरतमेषु निरक्तमी आरोग्यमो नाकु आश्रयमो नीजीवमे नाकु, नी नाकु जयं, नी రాజ్యమే శాశ్వతము నా జీవితం క్షణభంగురం దాస్యములో మనమున్నామండి పాపములో మనమున్నాం సాతాను దాస్యంలో మనమున్నాం ఈ లోక దాస్యములో మనం బంధించబడి ఉన్నప్పుడు మనం నలిగిపోయినప్పుడు కన్నీటి లోయలో మనం సంచరించినప్పుడు దేవుడు తన సెలవు శక్తితో నిన్ను నన్ను విడిపించారు ఆయన వాక్కుతో జీవ జీవమైన తన వాక్కుతో మనల్ని ఓదార్చే దేవుడు కనుక అందుకే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయమని కూడా ఎందుకు చెప్తున్నామంటే ఈ జీవము కలిగిన వాక్కు ద్వారా అనేక మంది ఓదార్చబడాలనేది కోరిక అయితే దాస్యములో ఉన్న మనల్ని దేవుడు విడిపించారు అనే మాటను చూస్తాం అంటే ఇప్పుడు మనం ఎవరము అంటే స్వాతంత్రులము స్వాతంత్రం కలిగిన వారం పొందుకున్న వారం సో అయితే స్వాతంత్ర్యం ఉంది కదా సో నేను ఏదైనా చేయొచ్చు దేవుల్లో నేను ఆల్రెడీ కడగబడ్డాను కదా నేను ఆల్రెడీ బ్యాప్టిజం తీసుకున్నాను కదా సో నేను ఏదైనా చేయొచ్చు ఏం చేసినా దేవుడు క్షమించి వేస్తారు ప్రార్థిస్తే కరుణ చూపిస్తారని చాలా మంది ఈ మాటను చాలా అనుకుంటూ ఉంటారు భ్రమలో ఉంటుంటారు ఉంటారు అయితే ఒక వాటను మాటను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను సో లెట్స్ టర్న్ అవర్ బైబుల్స్ టు ఫస్ట్ క్వరంటయన్స్ చాప్టర్ టెన్ అండ్ వర్డ్స్ ట్వంటీ త్రీ మొదటి కొరికి రాసిన పత్రిక పది అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలను మనం చదువుకుందాం అన్ని యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్ని యో క్షేమాభివృద్ధి కలుగ చేయవు ఈ మాటను మనం చదువుకున్నట్లయితే మరొకసారి మనం దీన్ని గ్రహించగలిగితే దేవుడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు హి గేవ్ అస్ ఫ్రీడమ్ టు డూ ఎనీథింగ్ దేవుడు మనల్ని విడిపించారు ఒకప్పుడు పాపములో లోకములో చిక్కుల్లో చిక్కుబడి ఉన్నాము సాతాన్ చేతిలో బందీలం అయిపోయి ఉన్నాం దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని విడిపించారు దాట్స్ ట్రూ విడిపించిన తర్వాత మనం స్వాతంత్రం కలిగిన వారము వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ బాండేజ్ సో అన్నిటి నుంచి విడుదల పొంది స్వాతంత్రం పొంది విడు విడుదల పొందిన మనము ఏదైనా చేయడానికి మనకి హక్కు ఉందా మనకి రైట్స్ ఉన్నాయా అంటే లేదు అని ఈ వాక్యం ద్వారా మనకి తెలుస్తుంది అన్నిటి అన్నిటికీ మనకి ఉంది ఆల్ థింగ్స్ ఆర్ లాఫుల్ ఫర్ మీ బట్ ఆల్ థింగ్స్ ఆర్ నాట్ ఎక్స్పీరియంట్ ఆల్ థింగ్స్ ఆర్ లాఫుల్ ఫర్ మీ బట్ ఆల్ థింగ్స్ ఎడిఫై నాట్ చాలా చక్కగా ఇంగ్లీష్లో ఏముంటుందంటే లాఫుల్ అన్ని చేయడానికి వి హ్యావ్ రైట్ బట్ వీ షుడ్ నాట్ డూ ఫ్యూ థింగ్స్ వీ టు డూ ఎవ్రీథింగ్ వీ రైట్ టు టాక్ వీ హ్యావ్ రైట్ టు డూ స్టడీ వీ హ్యావ్ రైట్ టు ఎవ్రీథింగ్ అన్ని చేయడానికి మనకి ఈ లోకంలో స్వతంత్రం ఉంది కానీ రెండు మాటలు ఉంటాయండి అవి మనం తెలుసుకుందాం ఇది నానా అన్ని యు చేయతగినవి కావు రెండవది అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు నీకు స్వాతంత్రం దేవుడు ఇచ్చాడు గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఫ్రీడమ్ ఎవరిచ్చారు స్వాతంత్రం అంటే గల్తీ పత్రిక ఐదో అధ్యాయంలో దాని గురించి మనం చూస్తాము దేవుడు మనకి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు మనకి ఛాన్స్ ఇచ్చారు అన్నిటి నుంచి మనల్ని విడిపించారు అయితే అన్ని చెయ్యతగినవి కాదు ఇది మనం గ్రహించుకోవాలి వాసం తీసుకున్నాను కదండి సో నేను ఏదైనా చేయొచ్చు నో యు షుడ్ నాట్ డూ ఏ దేవుని దగ్గరకు వచ్చాము కదండి సో మనం ఎలా బ్రతికేసినా పర్వాలేదు నో అలా చేయడానికి లేదు అన్నీ చేయదగినవి కావు యోసేపుని చూసుకుందామండి ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో యోసేపు తన యజమాని భార్య తనే వచ్చింది లెట్స్ సిన్ అనింది హీ హ్యాడ్ ఎవ్రీ ఛాన్స్ తనకి హక్కు ఉంది ఆ ఇంటి మీద అధికారిగా ఉన్నాడు అండ్ తనంతటి తనే వచ్చింది తప్పు చేద్దామని హి హ్యాడ్ ఎవ్రీ రైట్ ఎవ్రీ ఛాన్స్ బట్ హీ డి యూస్ దాట్ అనుకోవచ్చు నాకు ఇంటి ఛాన్స్ ఉంది కదా సో ఐ క్యాన్ డూ అనుకోలేదు ఒక మాట శ్రేష్టమైన మాట యూస్ అయి అన్నారు మీరు చూడండి ఆది కాండంలో ముప్పై తొమ్మిదో ఆశ్రయంలో ఏముంటుందంటే ఇంత గొప్ప దుష్కార్యము చేసి నా దేవునికి నేను ఎర్ర ఎరాగు విరోధంగా ఈ పని నేను చేస్తాను అంటే దేవునికి విరోధమైన పనులు ఉన్నాయి ఆ దుష్కార్యములు ఆ చెడ్డ క్రియలు నీవు నేను చెయ్యకూడదు చేయడానికి హీ హ్యాడ్ ఎవ్రీ ఛాన్స్ బట్ హీ కె చేయలేదైనా హీ డి డూ ఎనీథింగ్ హీ ర్యాన్ అవే ఫ్రమ్ దాట్ ప్లేస్ అక్కడి నుంచి పారిపోయను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనే మాటను చూస్తాం ఈ మనకి కూడా చాలా సందర్భాల్లో చాలా ఛాన్సెస్ ఉంటాయండి పాపం చేయడానికి ఛాన్స్ ఉంటుంది తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారనుకోండి ఈజీగా బ్రైప్ తీసుకోవచ్చు ఈజీగా లంచం తీసుకోవచ్చు అదేం పెద్ద కష్టం కాదు తీసుకోవచ్చు కానీ అది చెయ్యకూడదు ఒక వేరే డిపార్ట్మెంట్లోనే ఉన్నారు అది చేయడానికి ఛాన్స్ ఉంది కానీ నువ్వు చెయ్యకూడదు యూ హ్యావ్ ఫ్రీడమ్ యూ హ్యావ్ లా ఎవ్రీథింగ్ యూ క్యాన్ డూ ఇట్ బట్ వీ షుడ్ నాట్ డూ దాట్ దేవుని బిడ్డలముగా కొన్ని మనం చేయకూడదు అన్నీయు చేయ తగినవి కావు అన్నీ మనం చేయడానికి వీల్లేదు కాబట్టి దేవుడు మన మీద అధికారిగా ఉన్నారు న్యాయాధిపతిగా ఉన్నారు అన్నిటినీ ఆయన చూస్తున్నాడు నీకు ఇచ్చారు రైట్ ఇచ్చారు కానీ కొన్ని మనం చేయడానికి దేవుడు మనకి అవన్నీ ఇచ్చారు ఆదాం చూడండి ఆదాం అవ్వల సంగతి కూడా చూస్తే నువ్వు ఏదైనా చెయ్యి కానీ లాస్ట్ లో ఒక రూల్ పెట్టారా లేదా ఏదైనా చేయండి ఏదైనా తినండి ఎలాగైనా ఉండండి కానీ ఆ ఒక్కటి చెయ్యొద్దు అన్నాడు కానీ అక్కడ తప్పు జరిగిపోయినట్లుగా చూస్తాం ఫ్రీడమ్ దేవుడు ఇస్తారు కానీ దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు పేరెంట్స్ కూడా పిల్లలకి చాలా ఫ్రీడమ్ ఇస్తారు ఫ్రీడమ్ ఇవ్వకపోతేనేమో ఎంత రిస్ట్రిక్షన్సా ఇలా మాకు ఇష్టం లేదంటాం ఫ్రీడమ్ ఇస్తేనేమో దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం కంటే మిస్యూజ్ ఎక్కువ చేస్తాం అది మనం రియల్ లైఫ్ లోనే అలానే చేస్తాం స్పిరిచువల్ లైఫ్ లో కూడా మనం అలానే చేస్తాం దేవుడు మనకి ఎంతో ఛాన్స్ ఇస్తారు ఎదగడానికి దేవుడు ఛాన్స్ ఇస్తారు ప్రార్థించడానికి ఆయనకి ఎంతైనా సమయాన్ని ఇస్తారు కానీ మనం ఆ సమయాన్ని ఏం చేస్తామంటే యూటిలైజ్ చేసుకోం కానీ దాన్ని మిస్యూజ్ చేస్తాం దేవుడు చాలా టైం ఇస్తారు కానీ టీవీ కూడా దేవుడే ఇచ్చారు కదా అని టీవీ చూస్తాం దేవుడు వాక్యం చదువుకోవడానికి చాలా టైం ఇస్తారు కానీ మనం ఏం చేస్తామంటే యూట్యూబ్లో అవి చూడడానికి ఇవి చూడడానికి వేరేవి చూడడానికి టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటాం గాడ్ గేవ్ అస్ ఎవ్రీథింగ్ బట్ ఆర్ నాట్ యూటిలైజింగ్ దెమ్ ఇన్ ఎ ప్రాపర్ వే విచ్ హెల్ప్ విచ్ విల్ హెల్ప్ అస్ టు డెవలప్ ఇన్ స్పిరిచువల్ వే ఆధ్యాత్మికంగా మనం బలపడటానికి దేవుడు అనేకమైన మార్గములు మనకి చూపిస్తుంటే మనము చేయ తగనివి మనం చేస్తూ ఉన్నాము అన్నీ చేయడానికి సా ఉంది కానీ అన్ని చేయడానికి కుదరదు సౌలు విషయంలో కూడా దావీది గారు ఏమంటారంటే సౌలును చంపడానికి దావేదికి ఛాన్స్ వచ్చింది చక్కగా ఆయన సౌలు దగ్గరికి వెళ్ళాడు ఆయన ప్రక్కన ఉన్న బాటిల్ తెచ్చాడు ఆయన ప్రక్కన ఉన్న ఒక వస్తువును తెచ్చుకున్నారు అలా ఆ టైంలో చంపేయచ్చు సౌల్ని కానీ దావీదు చంపకుండా తిరిగి వచ్చి ఏమన్నారంటే దేవుడు అభిషేకించిన వాన్ని నేను ఎలాగూ చంపుతాను దేవునికి విరోధంగా నీ పని నేను ఎలాగూ చేస్తాను దేవునికి ఇది ఇష్టము లేని కార్యము ఇది చేయ తగని నేను చేయను అన్నాడు అన్ని ఛాన్సెస్ ఉన్నాయి కానీ చేయలేదు నీకు కూడా పాపం చేయడానికి అన్ని విధముల ఛాన్సెస్ ఉన్నాయి నీ చుట్టూతా పాపం చేసేవారే ఉండొచ్చు నిన్ను ప్రోత్సహించేవారు నీ నిన్ను నీ పాపం చేయమని ప్రోత్సహించేవారే నీ చుట్టూతా ఉండొచ్చు యు మైట్ హ్యావ్ ఎవ్రీ ఛాన్స్ టు కమిట్ సిన్ టు ఇన్ టు సిన్ అన్ని విధములుగా నీకు ఛాన్సెస్ ఉండొచ్చు కానీ అన్నీ చేయ తగినవి కాదు రెండోది అన్నీ క్షేమాభివృద్ధి కలుగ చేయవు మనం చేసే కొన్ని పనులు కూడా అవి మంచి ఉండొచ్చేమో కానీ అక్కడ అన్ని చేయడానికి కుదరదు ఎందుకంటే వాటి వలన మనకి అభివృద్ధి లేదు ఇట్ వోంట్ ఎడిఫై అస్ మనల్ని వృద్ధి పొందించదు అనుకున్నప్పుడు దాని గురించి మనకు అనవసరం అది చేయడానికి కుదరదు ఏది క్షేమమైనదో అది మనం చేయాలి ఏవి చెయ్యదగినవో అవి మనం చేయాలి దేవునికి ఇష్టం లేనివి ఇష్టమైనవి రెండు కూడా గ్రంథంలో ఉన్నాయండి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బైబుల్ సో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూస్ అండ్ డోన్స్ ఉన్నాయి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి అన్ని బైబుల్లో ఉన్నాయి మనం ఇది ధ్యానిస్తే ఏది చేయాలో తెలుస్తుంది ఏది చేయకూడదో తెలుస్తుంది చాలా మందికి ఏం చేయాలో తెలియక వాటిని చేస్తూ ఉంటారు కొంతమంది తెలిసి కూడా వాటిని చేస్తూ ఉంటారు దేవుడు అన్నిటినీ చూస్తున్నారు తగిన కాలంలో వి విల్ రీప్ ఫర్ ఎవ్రీ వర్క్ వి డూ అప్ ఆన్ దిస్ ఎర్త్ ఈ లోకం మీద నువ్వు ఏమి చేస్తున్నా దానికి తప్పకుండా నువ్వు ప్రతిఫలాన్ని మాత్రం పొందుకుంటావు మంచిదైతే మంచిదాన్ని పొందుకుంటావు పాపం చేస్తే చెడ్డదాన్ని చేస్తే దానికి కావాల్సిన ప్రతిఫలమే మనం పొందుకుంటాం దాంట్లో ఏ వేరియేషన్ లేదు దాంట్లో ఇంకా పక్షపాతం ఏం లేదు డిఫరెన్స్ ఏం లేదు తప్పు చేస్తే పనిష్మెంట్ మంచి చేస్తే దేవుని బహుమానం పొందుకుంటాం అన్ని చేయడానికి నీకు నాకు రైట్స్ ఉన్నాయి దేవుడు ఆ ఫ్రీడమ్ కూడా ఇచ్చారు కానీ అన్నీ చేయతగినవి కావు అన్నీ మనకి క్షేమాభివృద్ధి కలుగు చేసేవి కావు దేవుని వాక్యం మనల్ని ఎడిఫై చేస్తుంది ఈ వాక్యాన్ని మీరు చదవండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశీర్వాదం మనకిస్తారు అది చేయండి దేవునిలో నడుస్తూ ఉంటే దేవుడు మనకి దివ్యం ఇస్తారు అది చెయ్యండి ఏది చెయ్యాలో అది మనం చేస్తే మన జీవితంలో తప్పకుండా ఆశీర్వాదం మనం కళ్ళారా చూస్తామండి దేవుడు ఎందుకు ఆశీర్వదించట్లేదు ఆశీర్వదించట్లేదు అని ఒకటే క్వశ్చన్ చేస్తాం గానీ అసలు నేనేం చేస్తున్నాను దేవునికి అని మనం ప్రశ్న థెర్ ఇట్స్ ఇన్ అదొక్క చాలు మనకి ఆన్సర్ వచ్చేస్తుంది దేవుడు చేయడానికి హిస్ ఎవర్ రెడీ కానీ అది పొందుకునే అంత రెడీగా నీవు నేను లేము అది మనం తెలుసుకొని అయ్యా చేయ తగినవన్నీ నేను చేస్తున్నాను ఏది నాకు యూస్ఫుల్ కాదో అవే నేను చేస్తున్నాను సో గివ్ మీ నాలెడ్జ్ నేను ఏది చేస్తే మంచిదో ఏది చెయ్యాలో అది నాకు తెలుసుకునడానికి నాకు ఒక మంచి వివేకము దయచేయండి జ్ఞానం ఇవ్వండి నీ మార్గంలో నన్ను నడిపించండి అన్నీ చేయగలను కదా అని చేసేస్తున్నానయ్యా ఇది నా నుండి మీరు దూరం చేయండి నీకు దగ్గర అవ్వాలి ప్రభావా అని అందరం కూడా దేవుణ్ణి అడుగుదామా స్తోత్రం తండ్రి పరిశుధ్ర నీకు వందనములు చెల్లిస్తున్నాను నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా ఏవి చేయదగినవో మేము తెలుసుకుంటానికి సహాయం చేయండి ఏది మంచి ఏది చేయడు అని గ్రహించుకునే ప్రభా వివే చిన్న దానం మా అందరికీ కూడా దయచేయండి ప్రభు ఏది క్షేమాభివృద్ధి అనుగురిస్తుందో అవి మేము చేయడానికి మాకు సహాయం చేయండి మా జీవితంలోని స్థిరపరిచి మార్గంలో బలపరిచి దీవించి సహాయం చేయమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఏ మెన్ బ్లెస్ యువ స్వాది మినిస్ట్రీస్ గుంటూరు